ఈ రంజాన్ మాసంలో మన బనగానపల్లి నియోజకవర్గంలో కూడా ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. ముస్లిం సోదరులకు నేను ఓటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వైరస్ అనేది చాలా తీవ్రంగా ఉంది. మరి మనం రోజు చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వైరస్కు ఎవరు కూడా అత్యుత్తులు కాదు. ప్రతి ఒక్కరు కూడా మనం ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి, మరి ఎందుకంటే రంజాన్ మాసంలో మరి ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి నెల రోజుల పాటు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితులు మరి అనుకూలంగా లేవు, కాబట్టి ఈ వైరస్ సోకడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వము కేవలం ఇళ్లకు వద్ద మాత్రమే ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రార్థన చేసుకోండి, మీకు అంత మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో చాలా వరకు బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే మొదటి నుంచి కూడా రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం సోదరులు ఏదైనా పనులకు వెళ్ళాలన్నా కూడా, ఎందుకంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మరి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ రాత్రి వరకు కూడా ఫస్ట్ ఉండే పరిస్థితి, ఉపవాసం ఉండే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ కరోనా వల్ల మరి గత ఇప్పుడు నెల రోజులుగా ఈ విధంగా ఇప్పటికే ఇబ్బంది పడడం జరిగింది. మళ్ళీ నెల రోజులు అంటే చాలామంది కూలి పనులు కూడా చేసుకునే వాళ్ళు కూడా చాలా వరకు ముస్లిం సోదరులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి ఆ ఉద్దేశంతోనే మరి కులాల వారిగా అందరికీ కూడా ఈ యొక్క కరోనా సరిపోయి కూడా పంపించేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ముస్లిం సోదరులందరూ మరి ఇళ్ళకే పరిమితమే, అక్కడే ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని చెప్పి